సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణా పెయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స నమస్తే రమ్మగారు నమస్తే జయ మంచి చందమామ కథ ఒకటి చెప్పటమ్మ గారు చందమామలో నైన్టీన్ ఫిఫ్టీ ఆ రోజుల్లో కథలు భలే బాగుండేవి భలే మంచి మంచి కథలు వచ్చాయి తర్వాత కాలం అంటే మొదటి కాలంలో అనిపిస్తుంది నాకు ఈ పంచ పంచతంత్రంలోవి తర్వాత ఏమో ఈ కథా సరిత్సాగరంలో తర్వాత కాశీ కథలోని కథల్లోని మాడిఫై చేసేవాళ్ళు చాలా కథలు బాగుండేవి ఇంట్రెస్టింగ్గా నీతి కథ ఒకటి చెప్తా ఓ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారట ఒక పల్లెటూళ్ళలో ఏదో చిన్న పొలం ఉండేది ఏం పెద్ద ఆస్తి పాస్తి లేవు ఓకే అయితే ఇంకా పెళ్ళిళ్ళవల ఏమనుకున్నారంటే చుట్టుపక్కల ఎక్కడైనా బాగా సంపద వచ్చేది ఏదైనా బాగా సంపాదించేసేయాలి నాన్న ఇచ్చింది ఏమి లేదు ఎక్కువ అందుకని సంపాదించాలంటే వారా వీరా ఊళ్ళో వచ్చే హరిదాసులని వాళ్ళని వీళ్ళని బాగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలని అడిగేవాళ్ళు ఒక్కోళ్ళు ఒక్కటి ఏవో చెప్పేవాళ్ళు కొన్ని ఫీజబుల్గా ఉండేవి కొన్ని ఉండేవాళ్ళు ఇప్పుడు మనం వ్యాపారాలు డజన్లు కొద్దీ వింటాం అవును ఏదో ఒకటి నచ్చుతుంది అది దిగడం అని అది మానేస్తారు చాలామంది వందల కొద్ది కథలు వింటే ఓ కథ నచ్చుతుంది ఒక సినిమాకి కదా వ్యాపార మార్గాలు కూడా అంతే వందల వ్యాపారాలు వినాలి విన్నాక అందులోంచి ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి అది మనం చేయగలమో లేదో చూసుకోవాలి చాలా అయితే ఏమైందంటే ఈ మన ఆ ఊరి మున్సపు గారింటికి అంటే అప్పట్లో కరణం గారు ఉండేవారు మున్సపు గారు కరణం గారింటికి ఎవరో చుట్టాల ఆయన వచ్చాడు ఆయన సాయంత్రం అయ్యేసరికి అలా పిచ్చాపాటి మాట్లాడుతూ వాకిట్లో కూర్చునివాడు ఆ కూర్చుని ఆయన ఏం చెప్పాడంటే ఇక్కడికి వారం రోజులు ప్రయాణిస్తే నాలుగు ఐదారు రోజులు ప్రయాణిస్తే వచ్చేటువంటి అదేదో ఒక కొండ మబ్బుకొండ అంటారు ఆ కొండ మీద లోయలో బంగారం ఉందని తెలుసుట ఆయనకి మా ఊళ్ళలో చాలామంది ఆ కొండెక్కి బాగుపడ్డారు అలాగని మా ముత్తాత చెప్పేవాడు లేదా మా తాత చెప్పేవాడు అంటే అలాగుంటుందండి అయ్యగారు అని అడిగారు వాళ్ళు ఉంటుంది ఉంది అది తెచ్చుకుని బాగుపడ్డ కుటుంబాలు ఉన్నాయి కష్టం రా ఆ పని ఓ పదిహేను ఇరవై మంది కూలీలైనా వెంబడి పెట్టు తీసుకెళ్ళాలి వాళ్ళందరికీ తిండి ఏర్పాటు చేసుకోవాలి మరి కొండమించి బంగారం తవ్వుకుని తెచ్చుకోవాలి అది కష్టం ఈ కూలీలో ఎగేసి పోతాడు ఏమైనా జబ్బులు వస్తాయి అని ఇలా మాట్లాడేది మాట్లాడితే వీళ్ళు బాగా ఆలోచించారు ఇద్దరు సరే అన్న ఏమన్నాడు అంటే వీరన్న సోమన్న ఇద్దరు పేర్లు సోమన్న పెద్దవాడు వీరన్న చిన్నవాడు అన్న తమ్ముడు ఇద్దరు మాట్లాడుకున్నారు ఏమన్నాడు పెద్దవాడు అరే అట్లా కాదురా ఏముంది ఈ ఊళ్ళో నాన్నెచ్చింది ఒక చిన్న చెక్క చెక్క అమ్మేద్దాం ఈ చెక్క అమ్మేసి ఒక నెల రోజులకి సరిపడా ఆహార దినుసులు ఏర్పరచుకుందాం ఊళ్ళో నుంచి ఒక ఇరవై పాతిక మంది కుర్రాళ్ళు మనబోటి వాళ్ళే ఖాళీగా ఉన్నారు కూలీ వస్తే చేస్తారు లేకపోతే వాకిళ్లలో పడుకుంటారు ఏముంది ఇక్కడైనా ఓ ముద్ద దొరికేది ఆ ముద్ద మనమే వేద్దాం తీసుకెళ్దాము మనకు తెలిసింది కదా అని అడిగాడు అడిగితే సరే తమ్ముడు కూడా ఒప్పుకున్నాడు అన్నయ్య బలంతో పెడుతున్నాడు ఆ బంగారం ఏదో కళ్ళ చూద్దామని ఈ రెండో వాడికి ఏంటంటే కొంచెం ఊళ్ళోంచి పెద్దవాడి కంటే కూడా ఎక్కువ పనిచేసే రకము తర్వాత వెళ్ళే దారి ఆసక్తికరంగా ఉంది ఎక్కడికైనా వెళ్ళడం అవన్నీ అక్కడి నుంచి ఏమన్నారు ఓ పంచి ఇద్దరం నాన్న చెక్క చెరి సగం కదా సగం డబ్బు నేను తీసుకుంటాను సగం డబ్బు నువ్వు తీసుకో ఓకే మరి నేను మనుషులను పెట్టుకుంటా నువ్వేం చేసుకుంటావా అని ఇష్టం నీ నీది నువ్వు తవ్వుకో నాది నేను తవ్వుకుంటా ఆ కొండ మీదే తవ్వినంత బంగారం ఇది కూడా బాగానే ఉంది ఆ తమ్ముడు కూడా ఒక వారం రోజులకి పది రోజులకి అక్కడికి వెళ్ళడానికి సరిపడా ఆహార దినుసులు కాస్త డబ్బులు జేబులు పెట్టుకున్నాడు అంతే నేను చెక్కను నేను నీతోటే ఉంటా నువ్వు అందరి కూలీలకి ఇస్తావా నాకు కూడా అదే ఇద్దు అని చెప్పి సరే అన్నయ్య మాత్రం ఒక ఇరవై మందిని ఏర్పరచుకున్నాడు నా జట్టు నేను అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తాను చేయిబుద్దు అయితే అప్పుడు చేస్తాను అన్నాడు తమ్ముడు సరే ఇక ఈ తమ్ముడితో లాభం లేదు కానీ వాడు తనకు తోడుంటాడు తమ్ముడు తనని మోసం చేయడం అతనికి తెలుసు ఓకే సరే ఏంటి సరే ఒక ఇరవై మందిని జట్టుని ఏర్పరచుకున్నారు మరి ఎవరి మూటలు వాళ్ళు మోసుకోవాలి అంత ఫుడ్ అంతా మోసుకెళ్ళద్దు పప్పు బియ్యం అన్నీ అవన్నీ చిన్న చిన్న మూటలు చేసి అప్పట్లో మనకు మళ్ళీ సబ్బ నూనె ఏం కావాలి వేళకి తిండి తెప్పిస్తే ఏమీ అవసరం లేని రోజులు అవి ఏదో చిన్న చిన్న అవసరాలు అంతే అసలు పెద్ద అవసరాలు లేవు చెట్టు కొమ్మ విరిచి పళ్ళు దొమ్ముకునేవాళ్ళు పేస్ట్ అక్కర్లా బ్రష్ అక్కర్లా ఏ చెరువులోది కనపడితే ఆ చెరువులో మట్టి వేసుకుని ఒడిదొమ్ముకోటం స్నానం చేయటం అయిపోయి సబ్బక్కర్లా షాంపూ అక్కర్లా ఎప్పుడో పండగలప్పుడు తల అంటుకునేవాళ్ళు కుంకుడుకాయలు కుంకుడుకాయలు అంతే అవి ఏ చెట్టుకో రాలేవి ఎవరి చెట్టునో ఉండేవి తలానాలుగు ఏరుకుని తెచ్చుకునేవాళ్ళు అంతే సరే ఇంత సింపుల్ జీవితాలు బయలుదేరి వెళ్ళారు బయలుదేరి వెళ్ళాక ఒక వారానికి ఆ కొండ చేరారు వీళ్ళు ఆ గుర్తులను బట్టి ఆయన చెప్పాడు కదా పలానా ఊరు దాటాక పలానాది పలానా చల డొంక దాటాలి చలమ దాటాలి ఈ లెక్కలన్నీ పెట్టుకుని అక్కడికి వెళ్ళారు ఆ కొండకి వెళ్ళే దారి కింద ఒక చిన్న పల్లెటూరు ఉంది ఉంటే తమ్ముడు అన్నాడు నానయ్య నేను రాను నాకు విసుగ్గా ఉంది ప్రయాణం అంటే నువ్వు పైకి వెళ్ళిపోవు నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడ ఉంటా అని చెప్పాడు ఇక తమ్ముడు తన జోలికి రాలేదు కదా డబ్బంతా తను తన డబ్బు తను వాడేసుకున్నాడు ఈయన ఏం చేశాడు ఈ అన్నయ్య చోమన్న ఈ మొత్తం జనాలందరినీ వేసుకుని ఆ కొండ మీదకి వెళ్ళాడు ఈ కింద ఊళ్ళో ఉన్న ఈ తమ్ముడు ఏం చేశాడు ఆ ఊళ్ళోకి వెళ్ళాడు ఊళ్ళోకి వెళ్తే ఏదో కాస్త పాడి పంట ఉన్న చిన్న ఊళ్ళో అది చిన్న ఊళ్ళో అయితే మున్సప్ ఇంట్లో బాకెట్లో కూర్చున్నాడు ఏ ఊరబ్బాయి ఏంటంటే ఊరికేనండి ఊపిసిపోక మేము బయటకు వచ్చాము అని చెప్పాడు ఆయన అన్నాడు మరి నేను చిన్న ఉంది సహాయం చేస్తావా అంటే చేస్తాను అన్నాడు ఆయన బండి కోసం చెక్కలు కొట్టించుకుంటున్నాడు ఈ అబ్బాయికి ఆ పనులు తెలుసు సరే ఎందుకండి కూలి అయ్యగారు అన్నం పెట్టండి నేను చేస్తాను అని చెప్పేసి కూలీని పంపించేసి తనే ఆ బండి కొట్టి పెట్టాడు సరే బండి చక్కగా వాటంగా కుదిరింది మరి వీళ్ళింట్లో వాళ్ళే అన్నం పెట్టారు రెండు పూట్ల గొడ్లను బయటికి తీసుకెళ్ళాడు వాళ్ళకి వాకిట్లో చేదావు నువ్వు ఎంత చేదేసి నీళ్ళు తోడు పెట్టాడు ఆయన అన్నాడు అబ్బాయి నువ్వు మంచి చురుకు అయిన వడివిగా ఉన్నావు మరి ఏదైనా ఒక పది రూపాయలుంటే మీ ఊరు పోయి తెచ్చుకో ఇప్పిస్తాను కౌలుకు తెస్కుందు కానీ అన్నాడు అంటే ఊరెళ్ళక్కర్లేదండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నానని ఏం చేశాడు ఆయన ఒక ఎకరం భూమి ఇస్తే వీళ్ళింట్లోనే అన్నం తింటూ ఆ ఎకరం భూమి సాగు మొదలు పెట్టాడు ఎకరం సా ఎకరం సాగిస్తుంటే నాలుగు రోజులు ఆకుమళ్ళు వేసేసరికల్లా వీడు పనితనము ఆ పని తప్పిస్తే రెండు రోజు చేయకపోవటము ఇతరుల జోలికి రాకపోవటము చూసి ఈ పొలానికి పక్కనే ఉన్న ఒక చైనా ఆయన బాబు నాలుగు ఎకరాలు నావి కూడా ఉన్నాయి నేను చేయలేను నువ్వు ఇది నువ్వు కూడా నువ్వు కూడా నువ్వు ఇది కూడా చేసేసి నీ పాటు ఓకే మదుపు నువ్వు పెట్టద్దు మదుపు నేను పెట్టా పెట్టుబడి పెట్టుబడి మదుపు ముందు పెట్టాల్సిన మెయిన్ అమౌంట్ నేను పెట్టిస్తాను అన్నాడు అని నేను నీకు ఆకిప్పిస్తా నువ్వు ఇన్ని ఎకరము ఈ నాలుగు ఎకరాలు చూసుకోమన్నాడు ఈ అబ్బాయి ఐదు ఎకరాలు ఓపిగ్గా చేసుకున్నాడు అక్కడి నుంచి ఊళ్ళో ఎవరికి ఏ పని ఉంటే ఆ పనికల్లా వెళ్ళేవాడు ఇతను చేరులో చెరువులో మొదట ఆకుమడి వేసినప్పుడు పక్క రైతు సహాయం చేశాడు తర్వాత నుంచి కలుపు తీయాలి కలుపు తీసుకోవాలా అవును మరి చేను పైకి ఎక్కరేక కొయ్యాలా మళ్ళీ వాటిని కట్టేతల ఊడుపులు ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి కదా ఊడుపు ముందే చేశారు ఇవన్నీ వ్యవహారాలకి ఇతను అందరి పనులకి రోజుకొకళ్ళకి చొప్పున సహాయం వెళ్ళి వాళ్ళందరినీ తన దగ్గరికి వచ్చేలాగా ఏర్పరచుకున్నాడు ఆరు నెలలు గడిచినాయి అన్నయ్య ఏమైపోయాడో అయిపో అజ లేడు ఇతను మాత్రం చక్కగా పండించుకున్నాడు పంట పక్క రైతు సంతోషించాడు మొదట ఎకరం ఇచ్చిన కరణం గారు ఆ మనసబు సంతోషించారు అక్కడి నుంచి ఏం చేశారు ఇతని వాట ఇతనికి చక్కగా ఎకరాకి పదేసి బస్తాలు చొప్పున వాకిట్లోకి పెట్టి పోసి ఇచ్చేసారు ఈయన ఏం చేశాడు మొదట ఏమో మనసబ ఇంట్లో దిగాడుగా ఆయన అన్నాడు ఈ పక్కన ఉన్నారు అంత స్థలం ఖాళీగా ఉంది ఆయన చిన్న పాక వేసుకో అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరితో చేలకి వెళ్తున్నాడా వాళ్ళ దగ్గర నుంచి నాలుగు కమ్మలు వీళ్ళ దగ్గర నుంచి నాలుగు ఆకులు చొప్పును తెచ్చుకుని ఫ్రీగా ఇస్తారు మొత్తం అంతా వాళ్ళ దగ్గర తేవాలంటే కొనుక్కోవాలి నాలుగు తాటాకులు ఫ్రీగా ఇవ్వరు అందరికీ సహాయం చేసాడు కదా ఒక కమ్మల ఇల్లు ఒకటి కట్టేశాడు ఈ ధాన్యం అంతా ఆ ఇంట్లోకి చేర్చుకున్నాడు మళ్ళీ పొలం దున్నటం మొదలుపెట్టాడు ఆరు నెలలకి రెండో పంటకి అదే కదా జరిగేది ఇంతలో ఏమైంది ఈ పైకి వెళ్ళాడు కదా అన్నయ్య బోల్డ్ బంగారం దొరికింది ఓకే బంగారం అంతా మూసుకున్నారు మోసారు బోల్డ్ అంతా సంచులు సంచులు ఏర్పరిచారు వీళ్ళు పట్టికెళ్ళిన ఆహారం మొత్తం అయిపోయింది ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం అని పట్టుకెళ్ళిన సంచులన్నీ నింపుకున్నారు చివరికి ఓపిక లేవు తాగడానికి నీళ్లు కూడా లేవు అదొట్టి డ్రై కొండ ఒక చిన్న చలం ఉంటే చలవలో నీళ్లే తాగారు ఆ బంగారం మోత ఈ కొండ మీద ఇన్ని రోజులు ఉండటము మనుషుల మొహాలు కనపడకపోవటము మధ్య మధ్యలో అనారోగ్యాలు ఎలా అయిపోయారంటే దేవుడు అన్నట్టు అయిపోయారు కొండ దిగి కిందకి రావడానికి వాళ్ళకి పది రోజులు పట్టింది అవంతా మోసుకురావద్దు అవును అన్నార్థులుగా అయిపోయారు ఎవడైనా గుప్పిడు అన్నం పెడితే అన్నట్టుగా ఉంది పుట్టిన వాళ్ళ దగ్గర ఏమైనా అన్ని బంగారపు చెక్కలు బంగారం ఏం పెడుతుందా అన్నం ఎక్కడి నుంచి పెడుతుంది అదే అక్కడి నుంచి దిగొచ్చారు దిగొచ్చి ఊళ్ళో ప్రవేశించారు అన్నం పెట్టండి బంగారం అది మాకెందు బంగారం అన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఊళ్ళో వచ్చినట్టు పూలబడిపోయి ఉన్నారు ఏమీ లేదు అప్పుడే పొలం వెళ్ళి వస్తున్నవాడు అన్నయ్యని చూసి అన్నయ్య పరిగెత్తుకొచ్చాడు వచ్చావా అని వచ్చామంటే తమ అన్నయ్య వలవల ఎడ్చడి బంగారం పిచ్చితో వెళ్ళాను రా అన్నం తిని వారం రోజులైంది ఏమీ లేదు చచ్చిపోయేలాగా ఉన్నాం వీళ్ళు ఎవరు బంగారం మాకు వద్దంటున్నారు అన్నం కావాలంటే పెట్టేవాడు లేడు ఇక్కడ నుంచి ఎంతో నడిస్తే కానీ మన ఊరు చేరం వచ్చేటప్పుడు యాక్టివ్గా వచ్చేసారు అప్పుడు ఎందుకు రోజు శుభ్రంగా తిని తిరుగుతూ ఉన్నవాడు ఏం వెళ్తాం వెనక్కి ఓపిక లేదు వెనక్కి వెళ్తే ఈ బంగారం మోసుకు చచ్చిపోతారు బోళంత బరువు అదంతా అనే సరికాళ్ళు అన్నానికి ఏం లోటు అనయ్యా మన దగ్గర ఉన్నదంతా అన్నమేను రెండని వీళ్ళందరినీ ఈడ్చుకుపోయాడు తన ఇంటికి అప్పటికప్పుడు కాస్త పెద్ద పొయ్యి ఒకటి వెలిగిచ్చి ఒక పెద్ద గుండికి పక్క వాళ్ళు ఎవరి దగ్గర నుంచో తెచ్చి అంత అన్నం ఉండి వండి ఊళ్ళో ఇంచే ఒక పేరు పేరు పట్టుకొచ్చుకొని అన్నం పెట్టాడు తమ్ముడు అన్నయ్య ఆశ్చర్యపోయాడు ఎక్కడిది రండి అంతా మందే నన్నయా అన్నాడు వీళ్ళు తెచ్చిన బంగార సంస్థలు వెలవెల పోతున్నాయి ఆ లోపల ఉన్న ధాన్యం ప్రాసి ముందు ఆ ఇంట్లో ఉన్నది ఎన్ని బస్తాలో ధాన్యం ఉంది కదా ధాన్యం మనకి ఏం భయం లేదు హాయిగా ఉండొచ్చు వీళ్ళకి నా ఐదు ఎకరాలు కాకుండా ఇంకో ఐదు ఎకరాలు కూడా అనేసరి అనేసరికల తన్నయ్య అన్నాడు ఒరే నేను తెచ్చిన బంగారం ఏముందిరా ఈ నల్ల బంగారం ముందు మట్టిని మించిన బంగారం ఏదీ లేదు ఇప్పుడు తవ్వుకొచ్చాడు ఆ బంగారాన్ని పాత పెడితే ఏమొస్తుంది అదే బయటకు వస్తుంది దాంతో ఏమీ రాదు దానివల్ల రక్తపాతాలు వస్తాయి అవును రక్తపాతం వస్తుంది దానివల్ల గొడవ వస్తుంది దానివల్ల ఇబ్బంది వస్తుంది ఈ ఊళ్ళో వాళ్ళకి బంగారపు కొండ వాళ్ళకి దగ్గరున్నా వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే కష్టపడి పని చేసుకుంటారు ఈ బంగారాన్ని ఏం చేసుకుంటాం అన్నయ్య కూడా ఇక కూలీలు అందరికీ చెప్పాడు ఎవరికి ఏది కావాలంటే అది పట్టుకుపోండి ఓకే మీరు మోయగలిగింది ఆశగా బట్టి చెయ్యొద్దు మీరు మోయగలిగింది పట్టుకెళ్ళండి ఈ ఊళ్ళలో ఏమీ బంగారం మారక లేదు అక్కడ కూలీలంతా రెండు రోజులు అన్నం తిని ఇక్కడే తల చెక్క అది పట్టుకుపోయారు అంతకంటే పట్టుకెళ్ళలేరు అది మోతబరువు అన్నం నీళ్ళు ఏం పెట్టదు మధ్యదారిలో ఊళ్ళల్లోకి వెళ్ళాక ఏదైనా కరిగించగలిగితే ఏదైనా చేయగలి ఆ రోజు అది అన్నయ్య కూడా ఇంకా ఇక్కడే తమ్ముడు వెనకాలే పోయాడు శుభ్రంగా వ్యవసాయం చేసుకున్నాడు ఆ ఊళ్ళోనే ఓ పిల్లని తేరుకో పిల్లని పెళ్లి చేసుకున్నారు హాయిగా ఉన్నారు నల్ల బంగారాన్ని మించిన బంగారం ఏదీ లేదు నిజమైన బంగారం దాని విలువ దానికి ఉన్నప్పటికీ మట్టి విలువ బంగారానికి ఎప్పటికీ రాదు ఎందుకంటే బంగారం రకరకాల సమస్యలను సృష్టిస్తుంది అవునండి కానీ బంగారాన్ని సృష్టించలేదు కానీ మట్టి బంగారాన్ని సృష్టించగలదు అందుకని మట్టికి విలువ ఇవ్వాలి మట్టిని నమ్మాలి గౌరవించాలి మనం మట్టిలోనే పుట్టాం మట్టిలోనే కలిసిపోతాం మట్టే మన జీవనాధారం అని కనుక గ్రహించుకుని ఉంటే బంగారాన్ని గురించి వెంపర్లాటే అక్కర్లేదు ఎంత సంపాదించుకున్నా చివరికి మనం పోయేది ఆ మట్టిలోకి అంతే ఆ బంగారం మనని కరిగించదు మన ఏం చేయదు சாந்தார் சூப்பர் நமஸே நமஸே ஜெய